చల్లని రక్తం కలిగిన జీవులు వాటి శరీరం యొక్క ఉష్ణోగ్రతని వాతావరణం యొక్క ఉష్ణోగ్రతకి తగ్గట్టుగా నిలకడగా మార్చుకోలేవు. ఇవి ఎక్స్ట్రీమ్ ఉష్ణోగ్రతలో ఇవి బతకలేవు. ఉదాహరణకు సర్పాలు, చేపలు, ఇన్సెక్ట్స్, ఉభయచర జీవులు. స్నేక్స్ సరీసృపాలు, ఇవి మాంసాహారులు. వీటికి కనురెప్పలు ఉండవు. పాములకు చెవులు లోపల ఉంటాయి. ఇవి శబ్దం లేకుండా కదులుతాయి. వీటిలో 3000 వరకు జాతులున్నాయి. ఇవి వాటి నాలుకతో పరిసరాల వాసనను చూస్తాయి. సముద్రపు పాములైతే వాటి చర్మంతో కొద్ది మొత్తంలో శ్వాసక్రియను జరుపుతాయి. స్నేక్స్ అన్నీ నాక్టర్నల్స్ కావు. ఇవి పగటి వేళ కూడా ఆహారం కోసం వెళతాయి. పాము తల తెగిపోతే వాటి బాడీ ఫంక్షన్స్ అండ్ కమ్యూనికేషన్స్ అనేవి ఆగిపోయినా వాటి మజిల్స్లో ఉండే కొంత రిఫ్లెక్సివ్ యాక్షన్ వల్ల దాని తల చాలాసేపటి వరకు కదులుతుంది. పొరపాటున కాటు వేసే అవకాశం కూడా ఉంటుంది. ఇలా నిమిషాల నుండి గంటల వరకు ఉంటుంది. పాములు ఎక్కువగా స్లో మెటబాలిజం అనగా నెమ్మదైన జీవక్రియను కలిగి ఉంటాయి. పాముల యొక్క విషం 3 రకాలుగా ఉంటుంది. అది హిమోటాక్సిక్, న్యూరోటాక్సిక్, సైటోటాక్సిక్. ఈ పాములపై పురాణాలలో చాలా మైత్స్ ఉన్నాయి. నీలి తిమింగలం, ఇది భూగ్రహంపైనే బతికి ఉన్న అతిపెద్ద జీవి. దీని పొడవు 25 మీటర్ల వరకు మరియు బరువు 150,000 కేజీల వరకు ఉంటుంది. దీని యొక్క ఆహారం ముఖ్యంగా చిన్న చేపలు మరియు క్రిల్ అని పిలువబడే రొయ్యలాంటి జీవులు. ఒక రోజులో 36,000 కిలోల క్రిల్స్ని తింటాయి. ఇవి 30 కిలోమీటర్ల వేగంతో ఈదగలవు. వీటికి కిల్లర్ వేల్స్ మరియు షార్క్స్ ప్రధాన శత్రువులు. ఇవి ఎక్కువగా సముద్ర లోతుల్లో వేటాడతాయి. బేబీ బ్లూ వేల్ 27,000 కేజీలతో 8 మీటర్ల పొడవుతో ఉంటుంది. ఇది రోజుకు 600 లీటర్ల పాలను తాగుతూ ఒకే రోజుకు 90 కేజీల బరువు పెరుగుతూ ఉంటుంది. ఇలా సంవత్సరం వరకు జరుగుతుంది. ఇవి చేసే శబ్దాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని పల్స్, గ్రోన్స్, మోన్స్ అంటారు. భూమిపై అతి ఎక్కువగా పెద్ద శబ్దాలు చేసే జీవి కూడా ఈ బ్లూ వేలే. ఈ శబ్దాలను కమ్యూనికేట్ చేయడం కోసం ఉపయోగిస్తాయి. బ్లూ వేల్ యొక్క శబ్దాలు దాదాపు 800 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తాయి. ఎందుకంటే నీటిలో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది మరియు చాలా దూరం వరకు విస్తరిస్తాయి. ఈ శబ్దాలను మరో బ్లూ వేల్తో కమ్యూనికేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇవి సముద్ర లోతుకు వెళ్ళి అక్కడి నుండి బబుల్స్ని వదులుతూ వాటి యొక్క ఆహారమైన చిన్న చేపలను అయోమయానికి గురిచేసి అమాంతం మింగేస్తాయి. బ్లూ వేల్ యొక్క సౌండ్స్ ఈ విధంగా ఉంటాయి. స్కేరీగా తేనెటీగలు, ఇందులో కూలి ఈగలు అన్నీ కూడా ఆడతేనెటీగలే. ఒక తేనెటీగ తన జీవితకాలంలో 1 టీ స్పూన్ తేనెని సేకరిస్తుంది. 1 కిలో తేనెని సేకరించాలంటే తేనెటీగలు దాదాపు భూమిని 3 సార్లు చుట్టినంత దూరం తిరగాలి. మగ తేనెటీగలను డ్రోన్స్ అంటారు. వీటి కళ్ళు పెద్దవిగా ఉంటాయి. ఇవి ఆడదాన్ని వెతకడం కోసం ఉపయోగపడతాయి. బీస్ మేటింగ్ చాలా ఎత్తులో జరుగుతుంది. మేటింగ్ తర్వాత మేల్ తేనెటీగ తన ప్రత్యుత్పత్తి వ్యవస్థను కోల్పోయి చనిపోతుంది. ఇందులో ఉండే క్వీన్ బీ రోజుకి 2,000 నుంచి 3,000 ఎగ్స్ని పెడుతుంది. తేనెటీగల్లో 20,000 రకాల జాతుల వరకు ఉన్నాయి. ఒకవేళ తేనెటీగలు అంతరించిపోతే 4 ఏళ్లలో చాలా వరకు వృక్ష జాతులు అంతరించిపోతాయి. దాని ప్రభావం జీవులపైన, మొత్తం ఫుడ్ సైకిల్ పైన పడుతుంది. తేనెటీగలు మరియు చాలా కీటకాలు కూడా 300 నుండి 650 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యం ఉన్న కాంతిని మాత్రమే చూస్తాయి. ఇందులో రెడ్ కలర్ ఉండదు. అందువల్ల రెడ్ కలర్ని అవి చూడలేవు. మరియు అల్ట్రావయోలెట్ కలర్లో కూడా ఇవి చూడగలవు. తేనెటీగలకు మొత్తం 5 కళ్ళు ఉంటాయి. ఇందులో 2 పెద్దవి మరియు 3 చిన్నవి.
ఈ పెద్ద కళ్ళు చాలా చిన్న చిన్న లెన్సెస్ని కలిగి ఉంటాయి. ఈ 5 కళ్ళు కలర్, మూమెంట్, నమూనాల యొక్క తేడాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. కానీ వీటి మెదడు మాత్రం ఒకే ఇమేజ్గా తీసుకొని అనలైజ్ చేస్తుంది. కానీ వీటి చూపు మొసాయిక్లో, అనగా బ్లర్గా ఉంటుంది. అల్ట్రావైలెట్ విజన్లో తేనెటీగలు ఫ్లవర్స్ని చూసినప్పుడు ఈ విధంగా కనబడతాయి. ఓకే ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.